పేరు నాగరాజు. వాళ్ళు స్టేషన్ మర్పల్లి విలేజ్. అయితే వాళ్ళు కాలేజీ నుంచి ప్రేమించుకున్నారు. ఒక టూ మంత్స్ ముందు ఆర్య సమాజంలో మ్యారేజ్ చేసుకున్నారు. ఇక్కడ మన ఓల్డ్ సిటీలో ఆర్య సమాజంలో మ్యారేజ్ చేసుకున్నారు. ఆల్రెడీ వికారాబాద్ ఎస్పీ ఆఫీస్లో రిమాండ్ చేశారు. మూమెంట్పేట పోలీస్ స్టేషన్లో కూడా ఇన్ఫామ్ ఉన్నది. బాలనగర్ పోలీస్ స్టేషన్లో కూడా ఇన్ఫామ్ ఉన్నది. ఇప్పుడైతే హిందూ ముస్లిం అంటే ముస్లిం అబ్బాయి తక్కువ కులం హిందూ అనే ఒక కోణంతో అబ్బాయిని ఈరోజు అమ్మాయి వాళ్ళ నేను అబ్బాయికి వాళ్ళ చిన్ననాయనని అవుతా. ఓన్లీ కులం ఓన్లీ హిందూ ముస్లింల తేడాతో అబ్బాయిని చంపేసారు. ఈరోజు వాళ్ళ ఇంటిని మొత్తం అరెస్ట్ చేయాలి. ఇది మాకు న్యాయం జరగాలి. ఈ రోజు కూడా కులమత భేదాలు ఇవన్నీ ఎందుకన్నా ప్రేమించుకున్న వాళ్ళని బతుకుతూ అయిపోయేది పాపం. ఇప్పుడు యాక్చువల్గా నాకు మాటలు రావట్లేదు, లైవ్ గా చూసాను కాబట్టి. ఒక చిన్న అమ్మాయి చిన్న అబ్బాయి ఫ్యూచర్ అంతా వాళ్ళ చేతిలో ఉంది. ఎవరైతే ఇది చేసిండ్రో వాళ్ళకి తక్షణమే పనిష్మెంట్ ఇవ్వాలి. వాళ్ళకి పనిష్మెంట్ ఇచ్చేంత వరకు మేము ఎవ్వరం ఊరుకోం. ఎప్పుడైనా ఎవరైతే ప్రేమించుకొని పెళ్లి చేసుకుంటారో కులాలు మతాలు ఏ రోజు కూడా అడ్డు రావు. వాళ్ళిద్దరు మనుషులు కలిసినప్పుడు అన్నీ కలుస్తాయి. ఈరోజు నాది కూడా ఒక లవ్ మ్యారేజే, కానీ మేము చాలా హ్యాపీగా ఉన్నాం. ఫస్ట్ టైం అనిపిస్తుంది అంటే ఒక మన కులమైన కాదు మన మతమైన కాదని చెప్పి పెళ్లి చేసుకుందాం ఫీలింగ్లో ఉంటాం. కానీ పోను వాళ్ళ జీవితాలు చాలా బాగుంటాయి. కానీ ఒక మనోడు కాదు అని మర్డర్ చేయాల్సిన దుస్థితి ఈ కర్మ ఎందుకు వచ్చిందో ఒకసారి మీరు అందరూ అర్థం చేసుకోవాలి. కానీ ఇలాంటిది ఎప్పుడు కూడా మేము ఎవరం యాక్సెప్ట్ చేయము. ఎవరైతే ఈ అబ్బాయిని మర్డర్ చేశారో నడి రోడ్డు మీద, అది కూడా ఇంతమంది వేల సాక్ష్యంలో చేసిన వాళ్ళకి, ఖచ్చితంగా మర్డర్ చేసిన వాళ్ళందరికీ కూడా కఠినమైన శిక్ష విధించాలని నేను కోరుతున్నాను. ఆ అమ్మాయికి చనిపోయిన అబ్బాయి వాళ్ళ కుటుంబానికి తక్షణమే న్యాయం జరగాలని కూడా నేను కోరుతున్నాను.